హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, జనరల్గా మన ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే మన మొబైల్ నెంబర్ని బ్లాక్ చేశారనుకోండి, వాళ్లకు మనకు కాల్ చేయడానికి అసలు ఛాన్స్ కూడా ఉండదు. ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు ఒక నంబర్కి, నా యొక్క పర్సనల్ నెంబర్కి నేను కాల్ అనేది చేస్తున్నాను చూడండి. వన్స్ కాల్ చేస్తున్నాను, పైగా నేను ఇక్కడ కూడా ఆన్ అనేది చేశాను చూడండి. ఫ్రెండ్స్, ఆన్ చేయగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అక్కడ నాకు కాల్ కూడా ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు నాకు కాల్ కూడా వెళ్ళడం జరిగింది. అయితే చూడండి, ఇలా కాకుండా నేను ఇప్పుడు బ్లాక్ అనేది చేస్తాను చూడండి. వన్స్ ఈ నెంబర్ని నేను కంప్లీట్గా బ్లాక్ అనేది చేస్తున్నాను చూడండి. నాకు వచ్చిన నెంబర్ ఇది, దీన్ని నేను కంప్లీట్గా బ్లాక్ అనేది చేస్తున్నాను చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా ఆ నెంబర్ నేను కంప్లీట్గా బ్లాక్ చేయడం జరిగింది. ఇప్పుడు కాల్ అనేది చేసి చూద్దాం మనకు వెళ్తుందో లేదో. చూసారా ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మనకు పైన బ్లాక్ లిస్ట్లో అని ఆటోమేటిక్గా నెంబర్ కూడా పడడం జరిగింది అన్నమాట. అయితే చూడండి మన ఫ్రెండ్స్, ఈ విధంగా ఎవరైనా బ్లాక్ చేశారనుకోండి, వాటిని మనం అన్బ్లాక్ చేసి ఏ విధంగా కాల్ చేయాలో నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అయితే మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. అయితే మరి ఇంకెందుకు ఆలోచించాం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, దీనికోసం మీరు చేయాల్సింది ఏం లేదు, మీ ఫ్రెండ్స్ మీరు ఏ నెంబర్ నుంచి కాల్ చేసినా ఆటోమేటిక్గా బ్లాక్ చేశారనుకోండి, మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే మీ మొబైల్లో ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది అన్నమాట. దీనికోసం మీరు కంప్లీట్గా వాళ్ళు బ్లాక్ చేసినా పర్లేదు, సింపుల్గా మీరు కాల్స్ అనేది చేయొచ్చు వాళ్ళకు. ఏ విధంగా అంటే ఫ్రెండ్స్, దీనికోసం మీ యొక్క మొబైల్లో మీరు క్రోమ్ బ్రౌజర్ని సింపుల్గా ఓపెన్ అనేది చేయండి. ఓపెన్ చేయగానే అక్కడ మీరు టైప్ చేయండి రివర్స్ లుక్అప్ .co అనే ఈ వెబ్సైట్లోకి ముందుగా వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వన్స్ వెళ్ళిన తర్వాత ఈ ఫస్ట్ బటన్ పైన మీరు ట్యాప్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ పైన మీకు వచ్చేసి కంప్లీట్గా ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక మొబైల్ అనేది కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఇది చూడండి, నేమ్ లుక్అప్ ఉందిగా, దీంట్లో మీరు కాల్స్ బటన్ పైన వన్స్ ట్యాప్ అనేది చేయండి ఫ్రెండ్స్. వన్స్ ట్యాప్ చేయగానే ఇక్కడ మనకు మన యొక్క కంట్రీ అడుగుతుంది. మన యొక్క కంట్రీని ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోండి. మన కంట్రీ ఇండియా కాబట్టి ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇంతకుముందు నేను బ్లాక్ చేసిన నెంబర్ని ఇక్కడ ఎంటర్ అనేది చేస్తున్నాను చూడండి. వన్స్ ఈ విధంగా నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ కాల్ అనే బటన్ నుంచి చూడండి, దీనిపైన మీరు వన్స్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకు చూడండి పైన ఆటోమేటిక్గా కాల్ అనేది కనెక్ట్ కావడం జరుగుతుంది. మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఆ పర్మిషన్స్ని మీరు గ్రాంట్గా ఇచ్చేయండి. ఇచ్చేయగానే ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి నా ఫోన్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళడం కూడా జరిగింది. అయితే చూడండి మీకు వచ్చేసి లైవ్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నేను ఆటోమేటిక్గా ఆ నెంబర్ని ఈ నెంబర్ని కంప్లీట్గా బ్లాక్ అనేది కూడా చేశాను. కాకపోతే మనం రకరకాల నెంబర్తో కొత్త నెంబర్తో ఈ విధంగా మనం రోజు 3 times అనేది కాల్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే చూడండి ఈ కాల్ని నేను ఆటోమేటిక్గా లిఫ్ట్కి వచ్చేసి కూడా చూపిస్తాను చూడండి. హలో హలో, చూసారా ఈ విధంగా మనకు కాల్ కూడా లిఫ్ట్ కావడం జరుగుతుంది. బట్ దీని ద్వారా మనకు 3 times మాత్రమే మనం వచ్చేసి కాల్స్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే చూడండి దీనికోసం మీకు ఒక ట్రిక్ అనేది చెప్తాను. దీనికోసం మీరు వచ్చేసి ఒక హోలా ఫ్రీ విపిఎన్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే రకరకాల కంట్రీ నుంచి మనము వేరే విపిఎన్ని యూజ్ చేసి మనం ఫ్రీగా కాల్స్ అనేది చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి దీన్ని కంటిన్యూ బటన్ పైన ట్యాప్ చేయండి. వన్స్ ట్యాప్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా క్రోమ్ బ్రౌజర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ విధంగా క్రోమ్ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా దీన్ని ఓపెన్ చేసి మనకు వేరే వేరే రకరకాల విపిఎన్తో కనెక్ట్ అవుతుంది. వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనము డైరెక్ట్గా ఇంటర్నెట్ని సేమ్ వెబ్సైట్లోకి వెళ్ళేసి రకరకాల నంబర్స్తో కాల్స్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మన నంబర్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టినట్లయితే మనకు వచ్చేసి ఈ ట్రిక్ వచ్చేసి మనకు సూపర్గా పనిచేయడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, మీకు వచ్చేసి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.